హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీ అందరికీ ఒక మనీ టిప్ చెప్తున్నాను అండి. లక్ష్మీదేవి మీ ఇంటిలో స్థిరంగా ఉండటం లేదా? అయితే ఇలా చేసి చూడండి. మనము ఒక మట్టి కుండ తీసుకోవాలండి. మట్టి కుండ చలవంటారు. మట్టి కుండలో మనము సముద్రం ఉప్పు, కల్లుప్పు నిండుగా పోసుకోవాలి. పోసుకొని అందులో మనం ఏం చేయాలంటే కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం అందులో చిటికెడు కుంకుమ వేసుకోవాలి. ఇలా వేసుకొని మనము పసుపు కొమ్ములు ఉంటాయి మన దగ్గర, పసుపు కొమ్ములు ఒక రెండు పసుపు కొమ్ములు, ఇటొకటి మనం పసుపు కొమ్ములు పెట్టుకోవాలి. దాంట్లో ఒక రెండు లవంగాయలు గుచ్చాలండి. ఉప్పులో అటొకటి ఇటొకటి రెండు లవంగాయలు గుచ్చండి. ఇది ఈ టిప్పు బాగా పనిచేస్తుందండి. లక్ష్మీదేవి ఇంటిలో నిలబడటం లేదు, లేకపోతే సకాలంలో డబ్బు వచ్చి అందకపోయినా చాలా డబ్బు వల్ల చాలామంది చాలా ప్రాబ్లమ్స్లో ఉంటూ ఉంటారండి. తీరా డబ్బు సమయానికి వచ్చి అందకపోయినా డబ్బుతో చాలామంది ప్రాబ్లం అండి. ప్రతి ఒక్కరికి మన జీవితంలో డబ్బే ప్రధానం కదండి. ఆ డబ్బు లేని మనం ఉండలేమన్నమాట. ఆ డబ్బు లేని మనకి జీవితంలో ఏది జరగదనమాట. మన దగ్గర డబ్బులు ఉంటాయి కదండి, ఏదైనా మనం ఒక తీసుకోవాలి. తీసుకొని చక్కగా ఇలా మనం పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుంటే మనకి, ఇలా పెట్టుకొని మీరు ఈశాన్య మూల కానీ ఎవ్వరూ చూడని ప్లేస్లో కానీ మనం ఇలా ఒక 3 రోజులు మనం ఉంచాలండి. ఈశాన్య మూల కానీ లేకపోతే లక్ష్మీదేవి పటం ముందు దేవుడి గుట్లో కానీ మనం ఇలా ఉంచాలన్నమాట. ఇలా ఉంచి ఈ కుండని మనము డబ్బున్న బీరువాలో కానీ, మనం డబ్బు దాచుకుంటాం కదా, బంగారం అయినా డబ్బు అయినా ఆ ప్లేస్లో ఉంచండి. ఇలా ఉంచితే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అంటే ఇలా ఉప్పుతో చేయండి, చాలా మంచిదన్నమాట. పసుపు కొమ్ములు పెట్టుకోవాలండి. పసుపు కొమ్ములు మనం మట్టి కుండ తీసుకోవాలి. మట్టి కుండనుండగా కల్లుప్పు పోసుకోవాలి. పోసుకొని దానిమీద పసుపు కుంకుమ అమ్మవారు వేసుకొని తర్వాత పసుపు కొమ్ములు అటు ఇటు పెట్టి దానిమీద మనం డబ్బు ఏదైనా ఒక నోటు పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని మనం ప్రతి శుక్రవారము ఇలా పూజా మందిరంలో పెట్టుకోండి. ఇలా పెట్టుకొని లేకపోతే ఈశాన్య మూల నైట్ పండుకోబోయే ముందు మీరు ప్రతి శుక్రవారంలో కానీ లేకపోతే శనివారం కానీ మనం అలా నైట్ అంతా ఒకరోజు ఉంచి దాన్ని తీసుకొని వెళ్ళి, ఈశాన్యం అంటే విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టం అన్నమాట, ఆ కుండను తీసుకొని వెళ్ళి మీరు డబ్బున్న ప్లేస్లో, మనం బీరువాలో కానీ మనం డబ్బు దాచుకునే ప్లేస్ అండి బంగారమైనా, అక్కడ పెట్టుకుంటే లక్ష్మీదేవి ఉప్పు రూపాన మీకు మంచి జరుగుతుందన్నమాట. ఇంటిలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. పసుపు కొమ్ములు మనకి శుభానికి సంకేతం అన్నమాట. ఇలా మనము చక్కగా మనం చేసుకుంటే ఇంటిలో అందాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది. మీకు ఎప్పుడు ఏ డబ్బుకి కూడా మీకు లోటు ఉండదన్నమాట. ప్రతి ఒక్కరు చాలా మంది డబ్బు సమస్యతో బాధపడుతూ ఉంటారండి. కొంతమంది అప్పిస్తారు, ఆ అప్పు తిరిగి చాలా మంది ఇవ్వరండి. అలా కూడా మానసికంగా బాధపడుతూ ఉంటారు, ఒత్తిళ్లకు లోనవుతుంటారు. ఇంటిలో అనేక సమస్యలతో, ఈ డబ్బు సమస్య అనే కాదండి, ఇంటిలో ఏది తీసుకోవాలన్నా డబ్బు డబ్బు అని చాలా మంది బాధపడుతూ ఉంటారండి. ఈ చిన్న టిప్ మీరు పాటించండి, చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. డబ్బుకి ఎటువంటి లోటు ఉండదండి, సకాలంలో అందుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఈ చిన్ని చిట్కా మీకోసం. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ధన్యవాదాలు.